అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మహిళ రక్షణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్క చిల్లెమలు రక్షణ కొరకై ఆయన ఈ రెండు సంవత్సరాల్లో చాలా మంచి పథకాలతో పాటుగా మహిళలు బయటికి వెళ్తే రక్షణగా ఇంటికి చేరాలి ఒక అన్నగా రక్షాబంధాన్ని కట్టించుకున్న తర్వాత తన బాధ్యతగా ఈరోజు ప్రతి ఒక చెల్లెమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు రూపంలో రక్షాబంధాన్ని కడితే ఆయన అక్క చెల్లెమ్మలకు భరోసానిస్తూ అక్కా చెల్లెమ్మల రక్షణ కొరకై దిశ పోలీస్ స్టేషన్లను కనిపెట్ట స్టార్ట్ చేశారు అలాగే దిశ యాప్ని క్రియేట్ చేసి ఏ మహిళైనా ఆపదలలో ఉంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ లొకేషన్లో ఉన్నారు వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళ దగ్గరికి చేరి రక్షించాలి అనే ఒక వ్యూహాత్మకమైన పద్ధతి ప్రకారం వాళ్ళ రక్షణ ప్రత్యేకంగా వాళ్ళ రక్షణ కొరకై దిశ యాప్ని క్రియేట్ చేయడం జరిగింది గతంలోనే ఈ దిశ యాప్ని ఆవిష్కరించారు దిశ యాప్ని ఆవిష్కరించిన తర్వాత కొన్ని లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేయడం కూడా జరిగింది అయితే డౌన్లోడ్ చేయడం మాత్రం జరిగింది కానీ దాన్ని ఎలా యూసేజ్ చేయాలి దాన్ని ఏ విధంగా వాడుకోవాలనేది చాలామందికి తెలియకపోవడం వల్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు ప్రతిష్టాత్మకంగా మహిళా రక్షణకి దిశ యాప్ అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారు మన అన్న అంగరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం అనేది మహిళలకి ఒక ఇంట్లో ఒక అమ్మాయి వెళ్ళే ముందు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా కాపలా ఉంటారో అలాగే వాళ్ళ రక్షణ కొరకు ఎన్ని సౌకర్యాలను ఎన్ని పద్ధతులను వాళ్ళకి చెప్పి బయటకు పంపిస్తారో అంతకంటే ఎక్కువగా ఈ దిశ యాప్ అనేది అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రుల అందుబాటులో ఉన్నా లేకపోయినా అన్నతమ్ములు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఈ దిశ యాప్ అనేది వాళ్ళకి ఒక అంగరక్షకుడిలాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ దిశ యాప్ వల్ల లాభాలేంటి అంటే ఒక మహిళ కావచ్చు ఒక సోదరి కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు ఒక చిన్న పిల్ల కావచ్చు ఎవరైనా సరే ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడైనా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు అనుకోని సంఘటనలు ఎదురైతే ఇమీడియేట్గా ఆ ఫోన్లో ఎస్ఓఎస్ అనే బటన్ ఉంటుంది దిశ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఓఎస్ అనే ఒక బటన్ ఉంటుంది దాన్ని కానీ క్లిక్ చేస్తే వెంటనే సరౌండింగ్స్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్కి కంట్రోల్ రూమ్కి మెసేజ్ పాస్ అవుతుంది వీళ్ళు ఏ నంబర్లో ఉన్నారు ఏ పరిసరాల్లో ఉన్నారు ఏ అడ్రస్లో ఉన్నారు ఈ ఎంత దూరంలో ఉన్నారు ఐదు నిమిషాల దూరంలోనా నాలుగు నిమిషాల దూరంలోన మూడు నిమిషాల దూరంలో అనని క్లియర్గా వాళ్ళకి మెసేజ్ పోతుంది అది ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసులు వీళ్ళు కనీసం వాళ్ళతో పో పోరాడే లోపలనే డెఫినెట్గా పోలీసులు వచ్చి రావడం జరుగుతుంది వాళ్ళని క్యాచ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇది ప్రాక్టికల్గా మనం చాలా సందర్భాలలో చూసాం కానీ చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ప్రభుత్వమని నిరూపించడానికి ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని దిశ యాప్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు ఈ దిశ యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి దిశ యాప్ అని ఉంటుంది ఆ యాప్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది అలాగే యాపిల్ స్టోర్కి వెళ్ళి యాపిల్ ఫోన్ వాడినట్టయితే యాపిల్లో దిశ యాప్ అనేది ఉంటుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ దిశ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇది డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడ ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఆ మన ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ నెంబర్ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేసినప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఒక అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఏంటి ఆ అమ్మాయి పేరేంటి అమ్మాయి తల్లిదండ్రుల పేరేంటి ఆ అమ్మాయి అడ్రస్ ఏంటి ఆ క్లియర్గా అవన్నీ అక్కడ టైప్ చేయాలి దాంతోపాటు ఒకవేళ ఈ ఫోన్ నెంబర్ పనిచేయకపోతే ఆల్టర్నేట్గా ఏ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా అక్కడ ఉంటుంది ఆల్టర్నేట్ నెంబర్ని కూడా మనం ఫీడ్ చేసి పెట్టేస్తే ఆ దిశ యాప్లో మన టోటల్ డీటెయిల్స్ ఫైల్ అయి ఉంటుంది ఆ ఫైల్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా మనకు అవసరం వచ్చి ఈ దిశ యాప్లో ప్రమాదంలో ఉన్నప్పుడు దిశ యాప్ని ఓపెన్ చేసి ఎస్ఓఎస్ అనే బటన్ను నొక్కినప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము ఎక్కడున్నాము చిన్న వీడియో కూడా కొన్ని సెకండ్ల వీడియో కూడా అక్కడ కంట్రోల్ రూమ్కి చేరిపోతుంది అంటే ఈ అవగాహన ద్వారా చాలామందికి రక్షణ కలుగుతుంది అంతేకాకుండా ఈ దిశ యాప్ ఉపయోగించడం వల్ల మనం తెలిసిన వాళ్ళకి మనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలా రక్షించుకోవాలి మనం చిన్న ఉన్నప్పుడు మనల్ని మనల్ని రక్ష మనల్ని మనం రక్షించుకోవడానికి ఎన్నో చర్యలు చేసుకునే వాళ్ళం కొన్ని సందర్భాల్లో కరేట నేర్చుకున్నాం కొన్ని సందర్భాల్లో మానసిక ధైర్యాన్ని ఈ బోధించారు కొన్ని సందర్భాల్లో ఎట్లా ఫైట్ చేయాలి అని చెప్పేసి యుద్ధాలు స్పోర్ట్స్ కూడా నేర్చుకున్నాం అలాగే ఇవి ఏవీ లేకుండా చాలా సులభతరంగా ఎవరైనా వయసుతో సంబంధం లేదు ఎట్లాంటి వారైనా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన వివరాలు కానీ అందులో సేవ్ చేసి పెడితే అది మనకు అంగరక్షకుల్లాగా పనిచేస్తుంది ఈ దిశ యాప్ వల్ల మనము ఆ దిశ యాప్ ప్రత్యేకతలు ఏంటి ఎందుకు మనం దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ దిశ యాప్ చేసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి ఆ దిశ యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు క్లియర్గా చెప్పాను ఈ దిశ యాప్ని దేశంలోనే మొట్టమొదటిసారి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు అది ఫుల్ సక్సెస్ అయింది ఈ దిశ యాప్కి మూడు అవార్డులు కూడా రావడం మన సీఎం గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన సందర్భం ఎందుకంటే ఏ ప్రభుత్వము మహిళలకు ఇంత భద్రతను కల్పించలేదు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు అనేది కనీ విని ఎరగని రీతిలో జరిగింది చాలామంది నలభై ఏళ్ళ సీనియర్ అనుభవం అంటారు యాభై ఏళ్ళ సీనియర్ అనుభవం అంటారు మూడు సార్లు సీఎంగా చేశామంటారు ప్రతిపక్ష నాయకులుగా మూడు సార్లు చేశాము నాలుగు సార్లు చేశామని చెప్పుకునే సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు నాయుడు సైతం ఆశ్చర్యపోయే విధంగా ఈ దిశ యాప్ని ప్రారంభించారు అలాగే ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా మహిళలకు పెద్ద ఎత్తు పీఠన వేసాము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాము పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తున్నాము అని పత్రికలకి మాత్రమే మీడియాకి మాత్రమే పరిమితమయ్యాయి కానీ ఆచరణలో శూన్యమయ్యాయి గత ప్రభుత్వంలో మహిళలపైన ఎన్నో అరాచకాలు జరిగాయి ఎన్నో దాడులు జరిగాయి ఎన్నో మానభంగాలు జరిగాయి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మానభంగాలు లిస్టులో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది అంటే అంతకైనా దేశంలోనే మూడవ స్థానంలో మహిళలపైన అరాచకాలు అత్యాచారాలు జరిగిన సందర్భాలు మన ఆర్డీఐ ఏడిఐ రిపో రిపోర్ట్లో ఉంది అంటే ఈ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత దిశ పోలీస్ స్టేషన్స్ వచ్చిన తర్వాత దిశ యాప్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఆంధ్రప్రదేశ్కు నిలబడింది మహిళలంటే భద్రతలో ఫస్ట్ మహిళలంటే సేఫ్టీలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనే స్థాయిలో ఈరోజు ఎదిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లో నిరూపించే వ్యక్తి చేతల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమంగా ప్రజలు ఉండాలి మహిళల భద్రతతో ఉండాలి ప్రద మహిళలు మొదటి స్థానంలో ఉండాలి ప్ర జ మహిళలు అన్నింట్లో సగం అన్నింట్లో మనం అనే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండాలి అని చెప్పేసి ఆయన ఏదైతే సంకల్పించాడో అది ఈరోజు ఆచరణలో తూచా తప్పకుండా పాటిస్తున్నారు అది భద్రత విషయంలో అయితే ఏంటి ప్రగతి విషయంలో ఏంటి అవేర్నెస్ విషయంలో అయితే ఏంటి ప్రత్యేక స్థానంలో అయితే ఏంటి బిజినెస్ పరంగా అయితే ఏంటి వ్యాపారాల్లో అయితే ఏంటి రాజకీయంలో అయితే ఏంటి సామాజికంగా అయితే ప్రతి విధ రంగంలో మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ భాగస్వామ్యం ఉంది అని నిరూపిస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వెనకండి వెన్నుముకల ఈరోజు మహిళలకు వెన్నుముకల జగన్మోహన్ రెడ్డి గారు తయారై ఈరోజు మహిళల పక్షపాత ప్రభుత్వం ఏది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రతి మహిళా సంఘ నేతలు కావచ్చు మహిళలకు కావచ్చు చిన్న పిల్లల నుంచి ముసలళ్ళ వరకు గుండె చెయ్యేసి ధైర్యంగా ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం అని నిరూపిస్తున్నాడు కాబట్టి మీరందరూ మీ మీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి అలాగే ఆ దిశ యాప్ని పది మందికి అవేర్నెస్ దిశ యాప్ గురించి చెప్పండి వివరించండి ప్రతి మొబైల్లో దిశ యాప్ ఉండేలాగా చూసుకోండి ఇంకా ఒక ముఖ్యమైన విషయం దిశ యాప్లో మనకు దిశ యాప్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ బటన్ నొక్కే టైం కూడా లేకపోతే మన ఫోన్ని దిశ యాప్ ఓపెన్ చేసి మన ఫోన్ని ఐదు సార్లు ఈ విధంగా ఐదు సార్లు ఈ విధంగా మనం కానీ తిప్పితే ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ రూమ్కి వెళ్ళి మన సమాచారాన్ని పూర్తిగా అక్కడ రిజిస్టర్ చేయబడుతుంది ఐదు నిమిషాలు కాదు కదా మన పరిస్థితులను బట్టి ఎంత డిస్టెన్స్లో ఉంటే అంత ఫాస్ట్గా రెండు నిమిషాల్లో కావచ్చు మూడు నిమిషాల్లో కావచ్చు ఐదు నిమిషాల్లో కావచ్చు పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇంత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై జగన్ మా అన్న జగన్ అని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం హాయ్ హలో నేను మీ శైల్జారెడ్డి వైఎస్ఆర్సిపి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ రీజనల్ కోఆర్డినేటర్ ఫర్ ఉమెన్స్ వింగ్ అండ్ పూతలపట్టు కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఎన్ నైన్ టీవీ తెలుగు ఎందుకంటే ఇది మన టీవీ மன மனந்தர் மனதர் டிவி